నా పేరు డాక్టర్ దత్తా కుమార్. నేను ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో బిఎంఎస్ పిహెచ్డి ఆయుర్వేద కాయ చికిత్సలో చేసి ప్రస్తుతం మలక్పేట నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగా ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది, వణికిస్తుంది, అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న ఒక వైరస్ ఇది. ఈ ఇట్లాంటి వ్యాధులన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం అన్నట్లు, మనంతకు మనమే తెచ్చుకుంటున్నాం. అయితే దీని నివారణ వ్యక్తిగత పరిశుభ్రత చాలా ఇంపార్టెంటు, పరిశుభ్రత చాలా ఇంపార్టెంటు. దీన్ని ఆయుర్వేదంలో చాలాసార్లు చెప్పారు. వాటిని మనం కరెక్ట్గా పాటిస్తే ఇలాంటి వ్యాధులు రాకుండా మనం చాలా కాపాడుకోవచ్చు. ఉదాహరణకు ఉదయంనే బ్రాహ్మీ ముహూర్తం ముందు లేవాలని చెప్పారు ఆయుర్వేదంలో. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంది? 4 గంటల నుండి లేచి దంతధావనం. ఏ విధమైన చెట్టు నుండి అంటే మన టాపికల్గా పెరిగే చెట్లు, ఇప్పుడు ఎరిమేద అలాంటి చెట్లు, తర్వాత వేప ఇలాంటి చెట్ల నుండి దంతధావనము, తర్వాత గండూషము. గండూషం అంటే పుక్కిలింత. ఏ విధమైన గండూష ధారణ చేయాలి, ఆ తర్వాత వ్యాయామం, ఏ విధంగా వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఏంటి? శరీరంని ఆయాసం కలిగించేది వ్యాయామం. ప్రతి ఒక్కరు ఓ జుంబా గింబా ఆ ఎక్సైజ్ ఈ ఎక్సైజ్ అంటుంటారు. అలాంటివి కాకుండా మన శరీరానికి తగ్గట్లు ఆయాసం కలిగించేదే వ్యాయామం. శరీర ఆయాసే జననం వ్యాయామం. అలాంటివి చేయాలి. ఆ తర్వాత ఏ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ళు కడుక్కోవడము, తర్వాత ముఖాలు కడుక్కోవడము, శుభ్రంగా ఉండడము, ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారు. అయితే దీంతోపాటు ఋతుచర్య, ఏ ఋతువులలో ఏ చర్య చేయాలి, ఇప్పుడు గ్రీష్మ ఋతువులో ఏ చర్య చేయాలి, వసంత ఋతువులో ఏ చర్య చేయాలి, ఏ కాలంలో ఎలా ఉండాలి, ఇవన్నిటినీ విపులంగా ఆయుర్వేదంలో చూపబడ్డది. ఇవన్నీ మీరు పాటిస్తే మన జోలికి, మన దగ్గరికి ఎలాంటివైనా వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ, ఏ విధమైన క్రిములు కానీ, ఏ విధమైన రోగాలు కానీ ఖచ్చితంగా రావు. సామాజిక మాధ్యమం అనేది ఈ మధ్య అందరికీ ఒక అలవాటైపోయిందండి. దీంట్లో ఎవరో వైద్యుడు అంటే తెలియదు పోస్ట్ పెట్టాడు, ఏంటి, 1 4 మిరియాలు, 2 తమలపాకులు, 3 లవంగాలు, 4 యాలకులు ఇలాంటివన్నీ దంచి ఏదో కషాయం చేసి తాగేయాలి. అది కరెక్ట్గా 3 గ్రాములు ఉండాలి. 2 గ్రాముల నీళ్లు కలపాలి, 6 లీటర్ల నీళ్లు కలిపి 3 లీటర్లు చేయాలి. ఇవన్నీ ఎలాంటివి అంటే అవి సామాజిక మాధ్యమంలో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని అలవాటు పరచుకొని లేనిపోనివి. ఇంకా అంటే ఇప్పుడు ఒక వైరస్ మనల్ని అటాక్ చేస్తుంది అంటే దానికి ఇప్పటి వరకు మందు లేదు. దాన్ని మన వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. కానీ ఇవన్నీ చూసి ఏం చేస్తున్నారు? అవి అన్వయించుకొని దాన్ని అప్లై చేసి దానికి లేనిపోని వేరే రోగాలు కూడా తెచ్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది చెప్పారండి, మిరియాలు, శుంఠి, తర్వాత దాల్చిని, ఇవన్నీ ఏవో ఇంకా చాలా రకాలైన కషాయాలు అన్నీ దంచి తాగమంటున్నారు. అవి తాగితే ఒకటి ఏ మోతాదులో వేసుకోవాలి, ఎంతవరకు తాగాలి, ఆ తర్వాత తాగితే ఏమవుతుంది, ఇవన్నీ మంచి ఔషధాలు. నేను చెడు ఔషధాలని చెప్పట్లేదు, చాలా మంచి ఔషధాలు. ఏమైపోతుందంటే ఒక విధంగా ఒక నిర్దిష్ట పరిమాణంలో చేయకుండా ఇష్టం వచ్చినట్లు. ఈ పేషెంటు నా దగ్గరకు వచ్చాడు, సార్ ఆయుర్వేదంలో చెప్పిన కాడాలు తాగినా, తాగిన తర్వాత నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసి నేను హాస్పిటల్లోకి వెళ్తే ఏ డాక్టర్ తీసుకోవట్లేదు, నేను ఏం కాడ తాగిన బాబు అంటే ఇవన్నీ తాగాను అన్నాడు. ఎవరు తాగమన్నారు నీకు? లేదు సార్ వాట్సాప్లో వచ్చింది అది చూసి తాగాను. ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలి. మీకు ఏ కాడ అవసరం, ఎంత మోతాదులో అవసరం, ఎంత కావాలి, ఏమేమి తీసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు? క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని చూసి, మీ ప్రకృతిని చూసి. ప్రతి మానవునికి మానవునికి తేడా ఉంటుంది, ప్రకృతి అనేది ఉంటుంది. ప్రకృతిని బట్టి ఒక వైద్యుడు నిర్ణయిస్తాడు మీకు ఏమి అవసరమో, దాన్ని బట్టి మీరు సరైన ఔషధం వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే నివారణ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చవాన్ ప్రాస్ తినమని చెప్తున్నారు. చవాన్ ప్రాస్ అందరూ విపరీతంగా తినేస్తున్నారు. ఒక షుగర్ ఉన్న పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ చవాన్ ప్రాస్ తింటే అది షుగర్ పెరిగిపోతుంది. దాన్ని మనం అందరికీ చవాన్ ప్రాస్ చాలా మంచి ఔషధం, అత్యద్భుతమైన దివ్య ఔషధం. ఆ చవాన్ ప్రాస్ తింటే మనకు ఎటువంటి బాధ లేదు, ఇమ్యూనిటీ గ్యారంటీగా పెరుగుతుంది. కానీ ఏ మోతాదులో వాడాలి, ఎంతవరకు వాడాలి, వృద్ధులు ఎంతవరకు వాడాలి, చిన్నపిల్లలు ఎంతవరకు వాడాలి, సామాన్యులు ఎంతవరకు వాడాలి, స్త్రీలు ఎంతవరకు వాడాలి, గర్భిణీ స్త్రీలు వాడవచ్చా లేదా, తర్వాత చిన్నపిల్లలు ఎంతవరకు వాడాలి, ఇవన్నీ ఏ కాలం నందు వాడాలి, ఏ ఋతువు నందు వాడాలి, ఇవన్నీ డిసైడ్ చేసిన తర్వాత ఒక మోతాదులో వాడితే అత్యంత అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధము. అలాగే కాడలు కూడా సమపాలలో
ఎంత అవసరం ఉంటే అంతే తీసుకొని వాడాలి. కానీ ఇష్టం వచ్చినట్లు తీసుకొని, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 4 మిరియాలు, 6 లవంగాలు, 4 దాల్చినీలు, 6 లీటర్ల నీళ్లు దాన్ని పోసేసి వడబోసి తాగడం, దానికి అర్థం లేదు. అర్థం కాకుండా మనం తీసేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున ఒకటి క్యూర్ కాదు, నివారణ కాదు, తర్వాత ఏమైపోతుంది, సిస్టాన్ని బ్లేం చేసినట్లు అవుతుంది. అలాంటివి చేయకుండా ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన సలహా తీసుకొని వాడితే ఖచ్చితంగా మీరు ఎలాంటి వైరస్నైనా నివారించవచ్చు. జనరల్గా ఆయుర్వేదంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆయుష్ కాడా ఇలాంటివి ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. ఇంతకు కాడా అంటే ఏంటి, దాన్ని మనం ఎలా తయారు చేయాలి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది. కాడా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కషాయం. కషాయము చాలా రకాలు. అయితే మనం ఏ విధంగా మనకు ఉపయోగపడే కషాయం ఏది, మన ప్రకృతి ఏంది, దాన్ని బట్టి మనం కషాయాలు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక వైరస్ను లేకుంటే మన బాడీ లోపల వ్యాధి క్షమత్వ శక్తిని పెంచడానికి మనం ఎలాంటి కాడలు వాడితే మనకు ఉపయోగపడుతుంది అని మనం ఉదాహరణ తీసుకుంటే, ఇంట్లో ఉన్న ఔషధాలు, చిన్న చాలా చిన్న చిన్న ఔషధాలు అండి. ఇప్పుడు దాల్చిని ఉంది కానీ, మిరియాలు కానీ, శొంఠి కానీ, గుడుచి. గుడుచి అంటే మన లోకల్ లాంగ్వేజ్లో తిప్ప అంటారు, తిప్పతీగ అంటారు. మెయిన్ ఇంపార్టెంట్ తులసి. ఇలాంటి ఈజీగా అందుబాటులో ఉండే ద్రవ్యాలు కొద్ది మోతాదులో దాన్ని మంచిగా దంచేసి, జనరల్గా 1 లీటర్ నీళ్ళలో దాన్ని మనం 1 స్పూన్ 5 గ్రామ్స్ to 10 గ్రామ్స్ ఆ పౌడర్ వేసి దాన్ని సగభాగం లేకుండా 1/4 వచ్చినంత వరకు కాచి దాన్ని వడగట్టుకొని తగిన మోతాదులో, ఇది కూడా చాలా పర్టికులర్గా చెప్తున్నాను, తగిన మోతాదులో పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది, దాన్ని బట్టి మనం వాడితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ జనరల్గా మన ఇంట్లో ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచే ఏమేమి ఉన్నాయి మొక్కలు, తిప్పతీగ అనేది అంటే మనం గుడిచి అంటాము, అమృతతుల్యం, అమృతంతో సమానం. తర్వాత పసుపు, పసుపు నుండి రెసిస్టెన్స్ పెంచుతుంది. మనం ఇంట్లో ప్రతి కూరగాయల్లో వేసుకుంటాం పసుపు. తర్వాత దాల్చిని, మిరియాలు, శొంఠి, అంటే శొంఠి అంటే ఎండిపోయిన అల్లం, ఇలాంటివన్నిటినీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకునేది, మనం కరోనా క్యూర్ గురించి మాట్లాడతలేదు, లేకుంటే వైరస్ క్యూర్ గురించి మాట్లాడకుండా మన వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకుంటే మన దగ్గరికి ఎలాంటి వ్యాధులు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ సోకకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు.